హాయ్ అండి, ఇప్పుడు నేను ఉదయం లేచిన వెంటనే ఇది మెంతుల పొడి అండి. మెంతులు వేపేసి ఇది పొడి చేశాను. ఇది 2 స్పూన్లు వేయాలండి. ఇంకా చూడండి, ఇది 2 స్పూన్స్ వేయాలండి. మెంతులు వేపేసి పొడి చేసిమండి, బాగా ఆలపించండి. ఇంట్లో వాటర్ వేయాలండి. ఇది రక్తంలో గ్లూకోజ్, షుగర్ స్థాయిని గట్రానండి బాగా తగ్గిస్తుందండి. ఎందుకంటే ఫ్యూచర్లో షుగర్ రాకుండా కాపాడుతుంది ఎవరికైనా. ఇది రోజు నేను డైలీ మా వారికి ఇస్తానండి. ఇదిగోండి, డైలీ ఇస్తానండి రోజుని. అతను తాగేస్తారు, తాగిన తర్వాత అప్పుడు ఛాయ్ తాగుతారండి. అందులో ఇంకా ఉంది, చాలా ఉంది. ఇప్పుడే అతను వాకింగ్ చేసి వచ్చారండి, ఇప్పుడే తాగారండి, అక్కడ పెట్టేశారు. తర్వాత పువ్వులు కోసి తెచ్చారండి దేవుడికి దండం పెట్టుకోవడానికి. ఇవాళ ఫ్రైడే కదండి, ఇంకా మా పాప లెగలేదండి. ఇది లెగలేదు, ఇప్పుడే ఛాయ్ పెడుతున్నానండి. ఛాయ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ లాగ్ కంటిన్యూ చేస్తాను. ఛాయ్ పెట్టానండి, ఛాయ్ మా యాంగర్కి ఇస్తాను. చూడండి ఆయన తాగుతారు ఇప్పుడు. నేను కూడా మెంతులు పొడి తాగుతానండి రోజు ఉదయం లేచినట్టు. ఇది కొంచెం మంచి రెమెడీ అండి, అంటే నాకు ఎసిడిటీ ప్రాబ్లం ఉందండి. ఆయిల్ ఫుడ్ ఏది తిన్నా కూడా నాకు ఎసిడిటీ ప్రాబ్లం వల్ల తేనుపులు వచ్చేస్తుంటాయి, పొల్లటి తేనుపులు. అందుకనేసే రోజు పోయి ఈ మెంతులు చూడండి, ఈ మెంతులు పొడి కలుపుకొని నీళ్ళు తాగుతుంటానండి. చాలా చేదుగా ఉంటుందండి, కానీ మరి చేయాలి కదండి కొన్ని ఆరోగ్యాల కోసం. చూడండి, సో మాకు లోపలికి వస్తుంటాయి. చూడండి ఇది ఎలా ఉండడం వల్ల చాలా సన్రైజ్ పడుతుంటాయండి. మాకు సన్రైజ్ కూడా లోపలికి వస్తుంటాయి. హాయ్ అండి, సోలాన్లో మీ స్వాతక్క, మా స్వాతక్క ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. నాకు సైనస్ ప్రాబ్లం ఉందండి, దానికి మనం ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నా పెయిన్ కిల్లర్స్ వాడినా తగ్గదండి. దానికి ఆవిరి ఒకటే మెయిన్ అండి. మీరు ఎవరైనా కూడా సైనస్ ఉంటే రాత్రిపూట్ల పెరుగన్నది అసలు ముట్టుకోవద్దండి, పెరుగన్నం తినకూడదు. ఫ్రిడ్జ్లో అసలు మంచిది అయినా ఇప్పుడు సమ్మర్ అనుకుంటే తాగకుండా ఉండలేము. ఉన్న తర్వాత తలనొప్పండి, ఈ తలనొప్పికి దీనికి సైనస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. ట్యాబ్లెట్ వేసుకోండి, కానీ అస్తమాలు ట్యాబ్లెట్కి బాడీకి ట్యాబ్లెట్లు అలవాటు చేయకండి మీరు ఎవరు కూడాని. అందుకని ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఆవిరి ఎట్టుకుంటేనండి తలనొప్పి చాలా 100% తగ్గుతుందండి. మీకు సైనస్ వల్ల ఇక్కడ బాధ వస్తుంటుంది, ఎక్కువ పార్స్ బాధలాగా తలనొప్పులు వచ్చేస్తుంటాయి సగానికి. ఆ నొప్పి కూడా మీకు చాలా ఉపశమనం అవుతుందండి. నేను ఎక్కువ ఇది హీటర్ ఇది కొనుక్కున్నాను, ఆవిరి పెట్టే మిషన్. ఈ మిషన్ ద్వారా ఆవిరి పెట్టుకుంటారండి, చాలా రిలీఫ్గా ఉంటుందండి. మొన్న 3 డేస్ బ్యాక్ మాకు కూడా అలాగే వచ్చింది. అప్పుడు నేను జ్వరంలోని మామూలుగా ఇప్పుడు చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టుకుని ఆవిరి పెట్టానండి. అప్పుడు మిషన్ లేదు, ఇప్పుడు మిషన్ కొనుక్కున్నాము. అంటే 3-4 మిషన్లు అయిపోయాయండి కరోనా టైంలో గట. సైనస్కి అయితే మంచిది ఇదండి, సైనస్ ప్రాబ్లంకి అయితే మంచి మెడిసిన్లా పనిచేస్తుందండి. మీరు ఎవరైనా సరే సైనస్ వచ్చినప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు మీరు బాధపడద్దు. నేను నైట్ పెరుగన్నం తిన్నాను, అంటే చలవగా ఉంటుంది కదా అనేసి.
అలాగని మధ్యాహ్నం తిన్నా కూడా ఎక్కువైపోతుందండి. ఇప్పుడు అందుకనే నేను ఆవిరి పెట్టుకుంటాను చూడండి. చేతి మీరు ఏ పక్క అయితే అవుతుందో ఆ పక్క కూడా ఇలా పెట్టండి. మెషిన్ సైడ్ నుంచి కూడా వస్తుందండి ఆవిరి, దానికి కూడా పడుతున్నాను. అయిపోయిందా? సైనస్ కైతే మంచి మెడిసిన్ అండి. చూడండి ఆవిరి పట్టేసింది కదా మొహం అంతానే. ఇలాగ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పట్టు చూడండి. మళ్ళీ మళ్ళీ పెడుతుంటే మీకు చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి, తమలకి కూడా రాదండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని మాత్రం మరవద్దండి. మీరు ఎలాగైనా లైక్ చేయాలి కదండి, మీరు చేస్తేనే కదా మాకు పాపులర్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి.